నా పేరు మహాత్మా. అనాథాశ్రమంలో పెరిగిన నాకు దేవుడు అడగకుండానే అన్నీ ఇచ్చాడు, అమ్మ నాన్నని తప్ప. చదువులో గోల్డ్ మెడల్ సాధించాను, కానీ ఉద్యోగం అనే వేటలో కాళ్ళు నొప్పెట్టేలా తిరుగుతున్నాను. గుడ్, కావలసిన వాటికంటే ఎక్కువే ఉన్నాయి, వీటికి తోడు అది కూడా ఉంటే నీ పని పూర్తి చేస్తా. ఏంటి సార్ అది? అది అంటే అదేనయ్యా, ఈ రోజుల్లో ఏ పని కావాలన్నా కావలసింది దుడ్లు, డబ్బు, క్యాష్. 2 లాక్స్, 2 లక్షలు అరేంజ్ చేసుకో, నేను అపాయింట్మెంట్ ఆర్డర్ నీ చేతిలో పెడతా. తెస్తున్నా తాత టీ. పెళ్ళంతో గొడవలు పడుతున్నావా ఇంకా? ఒక స్ట్రాంగ్ టీ. అలాగే కావాలా? టీ తీసుకో బాబు. ఇంకొకటి. అలాగే. నా పేరు సత్యం. ఇక్కడికి 100 కిలోమీటర్ దూరం ఉన్న చిన్న పల్లెటూరు మాది. ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మ నాన్న నా చదువు కోసం మా పొలమంతా అమ్మేశారు. సౌదీ అరేబియాలో ఉద్యోగం ఇప్పిస్తానన్న ఏజెంట్ నమ్మి ఇల్లు తాకట్టు పెట్టారు. వాడు మోసం చేశాడని తెలిసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని నన్ను అనాథం చేశారు. ఉన్న ఊర్లో ముఖం చూపించలేక, సూసైడ్ చేసుకునే ధైర్యం లేక సిటీకి వచ్చేశాను. నీకు చెప్పుకోవడానికి కేర్ ఆఫ్ ఉంది, అమ్మ నాన్న పేర్లున్నాయి. నా పేరు మహాత్మా, ఎవరు పెట్టారో తెలీదు. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఆ దాద మనుషులు రేప్ చేసి రోడ్డు పక్కన పడేశారు, రేపటి నుంచి దీని బతుకు బ్రోతల్ హౌసే. సూపర్ ఫిగర్ రా, లక్స సోప్తో స్నానం చేస్తే వారం పాటు ఇరగదీయచ్చు. వారం కాదురా, నెల రోజులు గ్యాప్ లేకుండా. నీ చెల్లెలకి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఇలాగే కామెంట్ చేస్తావా? బాబు, పాడు చేసింది దాదా మనుషులు. దాదానా? వాడెవడు? ఏమైంది పాపా? 30 కోట్ల కన్స్ట్రక్షన్ చేస్తూ 30 లక్షలు కమిషన్ ఇయ్యమంటే ఇయ్యలేదురా నీ బాబు. అందుకే రా కాల్చి చంపినా మీ బాబుని. నీకు 3 దినాలు టైం ఇస్తున్నా, చిన్న దినం పూర్తి చేసి 50 లక్షలు తీసుకురా. నాకరాలు చేసినావా? నీ బాబుకి పెద్ద కర్మ చేయడానికి నువ్వు ఉండవు బేట. టీ తీసుకో బాబు. తీసుకో అమ్మా, తీసుకో. టీ తీసుకో బాబు. ఏ, డబ్బులు లేవని టీ వద్దంటున్నావా? ఏం పర్వాలేదు బాబు, నీకు పని ఎప్పుడు దొరికితే అప్పుడు ఇద్దుగాని. అంతవరకు నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తాను. తీసుకో. రాయ్ ముసలోడా, పోయిన వారం పైసలు లేదట, ఏం బతకాలం లేదా? బాబు బాబు, 4 రోజుల నుంచి ఒంట్లో బాగులేక దుకాణం తీయలేదు. దుకాణం తెరుస్తావో మూస్తావో మాకు అనవసరం, సాయంత్రంలోగా పైసలు ఇయ్యకపోతే ప్రాణం తీస్తా. వద్దు బాబు, వాళ్ళు దాదా మనుషులు. దాదా అంటే ఈ సిటీలో అందరికీ భయం,
పేదోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు వాడి చూపు పడిందంటే మామూలు ఇవ్వాల్సిందే, లేదంటే ప్రాణాలతో ఉంచరా బాబు. ఎక్స్క్యూజ్ మీ, భాగ్యనగరంగా పేరు తెచ్చుకున్న మన రాజధాని నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న రౌడీజం గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఈ సృష్టిలో నీచ నికృష్టమైన పదం ఏదైనా ఉందంటే అది రౌడీజం. ఒక మనిషిగా పుట్టి ఇంకో మనిషిని మానసికంగా హింసించే వాళ్ళని అది దారుణంగా శిక్షించాలమ్మా. ఓకే, థాంక్ యూ. హలో, రౌడీజం గురించి మీ అభిప్రాయం? నేను కూడా రౌడీని అవుదాం అనుకుంటున్నాను. అదేంటి, ఎవరైనా డాక్టర్ని అవుతానో ఇంజనీర్ని అవుతానో అంటారు, నువ్వేంటి రౌడీని అవుతానంటావు? మీకు తెలియదు ఏముంది, ఈ రోజుల్లో రౌడీ అంటే సినిమా హీరోల కన్నా గ్లామర్ ఎక్కువ. పైగా ఇంజనీర్ డాక్టర్ అవ్వాలంటే ఆ చదువులకే లక్షలు లక్షలు పెట్టాలి. ఆపై ఉద్యోగాలు అంటారా, అందరికీ తెలిసిందే, డబ్బులుండి హై రికమెండేషన్స్ ఉంటేనే జాబ్. అదే రౌడీజం అయితే ఏ క్వాలిఫికేషన్స్ ఏ రికమెండేషన్స్ అక్కర్లేదు. మహాత్మా ఒక్కసారి ఆలోచించు, నీ ఆలోచన కరెక్ట్ కాదేమో. 10 మందికి ఉపయోగపడే పని ఏది చేసినా మంచిదే. రేపటి నుంచి దాదా కానీ దాదా మనుషులు కానీ అన్యాయంగా ఎక్కడేం చేస్తున్నా అటాక్ చేద్దాం. మంచికి మహాత్మా అండగా ఉంటాడు, చెడుని అడ్డంగా నరుకుతాడు. ఎంత అడిగాడు? 30 లక్షలు. ఇవ్వలేదని మా పప్పాను చంపేశాడు, ఇప్పుడు 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఎప్పుడు ఇవ్వమన్నాడు? ఈరోజే. డిసైడ్ అయ్యావా 50 లక్షలు ఇవ్వడానికి? 50 లక్షలు నేను మీకిస్తాను, మా పప్పాను చంపినోడు ఈ భూమి మీద ఉండకూడదు. డన్. వాళ్ళు ఎక్కడుంటారు? నాకు తెలుసు.
మహాత్మా, ఈ దాదాతో పెట్టుకుంటున్నావు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. స్టేట్ నుంచి సెంట్రల్ వరకు రౌడీలు, రాజకీయ నాయకులు అందరూ నా చేతిలో ఉన్నారు. సీరియస్గా చెప్తున్నా, నా వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు. చేసుకుంటాను. ఇదేనా నీ రివాల్వర్? గుండెల నిండా గట్స్ ఉన్నాయి, ఒకే ఒక్కడిని పేల్చాలని ట్రై చేయకు. అందులో బుల్లెట్స్ లేవు. గొంతు చించుకునరిస్తే ప్రయోజనం లేదు దాదా. మూడు నెలల్లో మహాత్మా చాలా ఎత్తుకెదిగిపోయాడు. సిగ్గులేదు? నా సపోర్ట్తో ఎమ్మెల్యే అయిన నువ్వు నా ముందే నా శత్రువుని పొగుడతావా? దాదా, నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదయ్యా. కత్తితో నరికితే రక్తం వస్తుంది, తెలివితో కొడితే లైఫే మారిపోతుంది. అర్థం కాలేదా? నీ సపోర్టుతో ఎమ్మెల్యే అయ్యానని నువ్వే అన్నావుగా. ఇప్పుడు ఆ మహాత్మాగాడి సపోర్టుతో మినిస్టర్నవుతా, హోమ్ మినిస్టర్. చూడు సమీర్, ఆ దాదా మనుషులు గుడిసెలు ఖాళీ చేయించారు కదా, వాళ్ళ సంగతి చూడు. ఓకే, నేను కూడా వస్తాను. హలో సత్యం, ఫోన్ మహాత్మాకి. వన్ మినిట్ రాయుడు. హలో. ఆ మహాత్మా, నేను చెప్పిన పని ఏం చేశావు? ఇంకా 5 నిమిషాలు టైం ఉంది, 6 నిమిషంలో నీ పని పూర్తవుతుంది. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంబటి రఘునాథరాయుడు అనబడే నేను మన రాష్ట్ర హోంమంత్రిగా పదవిని స్వీకరించబోతున్న ఈ తరుణంలో ఎటువంటి స్వార్థ ప్రయోజనాలని ఆశించకుండా, కుల మత భాషా భేదాలని పట్టించుకోకుండా, ఆవేదనతో, నిరాశతో, నిస్పృహతో, నిర్వేదంతో మగ్గుతున్న బడుగు జీవుల బలహీన వర్గాల జీవితాల్లో ఆశాజ్యోతులు వెలిగిస్తానని నా రాష్ట్ర ప్రజల మీద ప్రమాణం చేస్తున్నాను. హోమ్ మినిస్టర్ రాయుడు డబ్బు పంపించలేదు. నేను మాట్లాడరానా? వద్దు, హోమ్ మినిస్టర్ మ్యాటర్లో పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వద్దు. పని చేయించుకొని డబ్బులు పంపించకపోతే చేతులు ముడుచుకొని ఎలా కూర్చుంటాం? పంపిస్తాడు, తప్పకుండా పంపిస్తాడు. చీర్స్. ఏంటి గుండప్ప, మందేదో తేడాగా ఉంది. ఓర్ని అప్ప, నేను డూప్లికేట్ చేసే మందే మనకు పంపించారప్ప. గుండప్ప, 30 ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి వచ్చావు. గుడంబాతో మొదలుపెట్టి స్టేట్ నుండి సెంట్రల్ దాకా లిక్కర్ కింగ్ ఎదిగావు. ఈ కల్తీ లిక్కర్తోనేగా. ఇది అవసరం అప్పా? ఏవప్పా, మన గురించి మనం చెప్పుకోవడం అవసరం అప్పా? సరే, అంతా మంచిగానే జరిగింది కదా. అంతా నీ ఆశీర్వాదం గుండప్ప. ఆశీర్వాదం నమస్కారాలు వద్దప్పా, పెద్ద మాటలు మాట్లాడొద్దప్పా. లిక్కర్ కింగ్గా నేను, హోమ్ మినిస్టర్గా నువ్వు, బాగుండాలని కోరుకోవాలప్పా. చూడప్పా, నాకు పోటీగా టెండర్ వేసిన వాడిని సపోర్ట్ చేశాడనేగా నీ ముందున్న హోమ్ మినిస్టర్ని మహాత్మా చేత లేపించా, అది నీ ద్వారానే. ఏం జరిగినా నువ్వు బయటికి రావుగా. కింగ్ మేకర్లం అప్పా, తెర వెనకే ఉంటాం. రాయుడు జాగ్రత్త, నా వ్యాపారానికి ఎవడొచ్చినా స్పాట్ పెట్టిస్తా. ఎవరు రాకుండా నేను చూసుకుంటానుగా. ఎవరైనా వస్తే నిన్ను నేను చూసుకుంటానప్పా. ఆ మహాత్మాగాడి ఫోన్ అయి ఉంటు చూడు. హలో రాయుడు, నేను మహాత్మాని. చెప్పు. నువ్వు చెప్పిన పని నేను పూర్తి చేశాను, కానీ నా పనే లేట్ చేశావు. చేశా. అయితే ఏంటి? ఇప్పుడు నేను మామూలు ఎమ్మెల్యేని కాదు, హోమ్ మినిస్టర్ని. అది గుర్తుపెట్టుకో. పెట్టేరా ఫోను. సత్యం, ఆ రాయుడు ఇల్లీగల్గా నడిపిస్తున్న క్లబ్ ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు. అయితే ఏం చేద్దాం? ఆ క్లబ్ అంటే రాయుడికి ఆరో ప్రాణం.
లేపేద్దాం. నా ప్రియమైన సోదర సోదరీమణులకు నమస్కారం. పత్రికా విలేకరులన్నా మీడియా వాళ్లన్నా నాకు చాలా అభిమానం. నాలాగే ఏ స్వార్థము ఆశించకుండా పనిచేసే మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ రాష్ట్ర హోంమంత్రిగా నా ప్రజల్ని అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడతాను. ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా వాళ్ల కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచుతాను. ఆడది